హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము టమాటా బాత్ చేద్దామండి. ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. చూద్దాం రండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ వేయించడం వల్ల టమాటా బాతు పొడి పొడిగా రుచిగా ఉంటుంది. రవ్వ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దామండి. ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్స్ నూనె వేసుకొని వేడెక్కాక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 బిర్యానీ ఆకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత 1 పెద్ద ఎర్రగడ్డ నిలువుకి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు నిలువుకి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు �ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు 70% వేగిన తర్వాత బాగా పండిన 2 పెద్ద టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూతబెట్టి టమాటాలు మగ్గే వరకు ఉంచుకోవాలి. చూడండి, టమాటాలు ఈ విధంగా మ్యాష్ అవ్వాలి. ఇప్పుడు 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత వేస్తే సరిగా కలవదు. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని నీళ్లు తెల్లనివ్వాలి. నీళ్లు తెల్లిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించిన రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి అంతా బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చండి. 2 కలిపి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం వేయించిన జీడిపప్పు కూడా కలుపుకోవచ్చండి. అంతేనండి, టమోటా బాత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.